యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఏమైందండి? బాగా ఫీవరిష్ గా ఉంది ఈశ్వరి, చాలా చలిగా ఉంది, నవలు కావడం లేదు. టెంపరేచర్ బాగా పెరిగిపోయింది. మీరు ఇలా పడుకోండి, చెప్తాను. వద్దులే ఈశ్వరి, ఒళ్ళంతా నిప్పుల గుండెల్లా కాలిపోతుంది. కాసేపు మీరు మాట్లాడకుండా పడుకోండి. టెంపరేచర్ తగ్గడం లేదే, ఇప్పుడు ఏం చేయాలి? రుద్ర గారు ఒకసారి లేచి నిలబడండి. మీ ఫీవర్ తగ్గించడానికి నాకింతకన్నా మార్గం కనబడడం లేదు. నన్ను క్షమించండి.
నా మీద చేతులు వేసి పట్టుకోండి. రాత్రి పీకల దాకా తాగడం దేనికి? పొద్దున్నే తలకాయ పట్టుకుని కింద మీద పడ్డం దేనికి? ఇప్పుడు నువ్వు గ్లాసులు పీకడం దేనికి నాన్న? గ్లాసులు పీకడం కాదురా, ఒళ్ళంతా వాతలు పెట్టాలి, అప్పుడు గానీ కాస్తైనా బుద్ధిగా నడుచుకుంటావు. అబ్బా, ఇప్పుడు ఏమైందమ్మా? ఏమైందా? కొంప కొల్లేరైంది. పూజలు పునస్కారాలు అనే పిల్లని పబ్బుకి తీసుకెళ్ళావు. తీసుకెళ్లి కుదురుగా ఉన్నావా అంటే కురుసబట్టలయ్యి కుర్రాళ్లతో కలిసి గంతులయ్యి అని ఆ పిల్లని నానా ఇబ్బందులు పెట్టావు. నా కాబోయే పెళ్ళామే కదమ్మా, ఆ మాత్రం సరదా పడకూడదా? మందు తోకి తోకి నీ బుర్ర మొద్దుబారిపోయిందిరా. నువ్వు కాస్త మంచిగా మర్యాదగా నడుచుకునుంటే నీ కొడుకు కూడా అలాగే నడుచుకునేవాడు. నువ్వే మారవో, ఇక నీ కొడుకు ఎలా మారతాడు? న్యూస్ పేపర్ లో వార్తలు తిరగడం అయిపోయిందా? ఇప్పుడు మా బుర్రలు తింటున్నారు. మరీ ఖాళీగా కూర్చుంటే బాగుండదని ఒక మాట అన్నానే, దానికే బుర్రలు తినేస్తున్నానంటావా? అన్నారు కదా, ఇక వార్తలు చదువుకోండి. ఒరే అజయ్, పెళ్ళయ్యాక ఎన్ని సరదాలైనా తీర్చుకోరా, కానీ పెళ్ళయ్యేదాకా మాత్రం కాస్త శాంతంగా ఉండరా. పెళ్ళయ్యాక పెళ్ళాం కొంగు పట్టుకోలాగితే కాపురం అంటారు, పెళ్లి కాకముందు పట్టిలాగితే కామం అంటారా? తాళి కట్టడానికి ముందు వెనకాల ఇంత తేడా ఉంది, కాస్త అర్థం చేసుకోని మసులుకోరా. అది సరేనమ్మా, ఇప్పుడు ఈశ్వరి ఊరుకుంటుందా? పబ్లో జరిగింది ఇంట్లో చెప్పేస్తే? ఆ బుద్ధి ఆ పిల్లతో పిచ్చిగా ప్రవర్తించక ముందు ఉండాలి. అయిపోయిన దాని గురించి అంతసేపు వాయిస్తావెందుకమ్మా? ఇక అవ్వాల్సిన దాని గురించి ఆలోచించు. ఈశ్వరి ఇంట్లో చెప్పేస్తే పెళ్లి క్యాన్సిల్ అయిపోతుంది, ఇక వచ్చే డబ్బు రాదు. దాని తర్వాత ఈశ్వరితో రెస్టారెంట్ పెట్టిద్దామనే నా కళ కళలాగే ఉండిపోతుంది. మరీ అంత దిగులు పడకరా, మీ అమ్మ ఏ కుట్రో కుతంత్రమో పన్ని పెళ్లి క్యాన్సిల్ అవ్వకుండా ఆపుతుందిలే. ఇప్పుడు నన్ను పొగిడినట్టే పొగిడి తిట్టారు కదూ. నిన్ను తిట్టేంత ధైర్యం నాకెక్కడుంది? పొగిడేనని అర్థం చేసుకో. అమ్మా, ముందు ఈశ్వరి గురించి చెప్పు, పెళ్లి చెడిపోతుందా? ఈ సమస్యకి పరిష్కారం రాత్రి దొరికిందిలేరా. నువ్వేం కంగారు పడకు, వాళ్ళు మన సంబంధం కళ్ళకద్దుకొని నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేసేలా నేను చేస్తాను కదా. అవునా? ఏంటమ్మా అది? నువ్వే చూస్తావు కదా.
పోయాను. ఎవరినైతే ఎప్పుడు కోపగించుకునేదాన్నో అదే మనిషి దగ్గర సేఫ్గా సెక్యూర్గా ఫీల్ అవుతున్నాను. నా మనసు మారిందా? నా చుట్టూ ఉన్న పరిస్థితులు మారాయా? ఏంటో, రుద్రగారు, రుద్రగారు, ఏంటి ఈశ్వరి? తెల్లవారింది, టాబ్లెట్స్ వేసుకోవాలి కదా. ఈ సూప్ తాగి టాబ్లెట్స్ వేసుకోండి. నిన్ను చాలా ఇబ్బంది పెట్టేశాను కదా. ఇబ్బంది అనుకుంటే ఇంత చేసేదాన్ని కాదు. ఇప్పుడు ఇది తాగాల? టాబ్లెట్స్ వేసుకోవాలంటే తాగాలి కదా. సరే, నేను తాగిస్తాను. అందాం సంబంధం లేని నా గురించి మీరెందుకు ఆ రౌడీలతో తలబడ్డారు? ఒక మనిషిని కాపాడడానికి ఏదో ఒక బంధం ఉండాలి అంటావా? అవునా? అయితే ఒక మనిషికి ఇలా సేవ చేయడానికి కూడా ఏదో ఒక బంధం ఉండాలి అంటారా? మేబీ ఇది జవాబు లేని ప్రశ్నేమో. అదేం కాదు, జవాబుంటుంది. కానీ అయిపోయాయి. ఇప్పుడు నేను కొత్తగా ఆలోచించడం వల్ల నాకు నా కుటుంబానికి ఇబ్బంది కలిగించవచ్చు. ఇక పడుకోండి.
గుడ్ మార్నింగ్ ఆల్, హౌ ఆర్ యూ? ఐ హోప్ యు ఆల్ ఆర్ వెరీ గుడ్. మన జీవితంలో ఎదుర్కోబోయే ఒక ముఖ్యమైన విషయం గురించి ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను. ఒక్కోసారి మనం ఎవరికి దూరం అవుదామని అనుకుంటామో వాళ్ళకే దగ్గర అవుతాం. ఇంకోసారి ఎవరికి చేరువ అవుదామని అనుకుంటామో వాళ్ళంటేనే చిరాకు పడుతూ ఉంటాం. కొంతమంది మనుషుల విషయంలో మన మనసు ఎప్పుడు ఏదో అయోమయంలో, ఏదో గందరగోళంలో ఉంటూ ఉంటుంది. వాళ్ళకి దగ్గర అవ్వాలా, దూరం అవ్వాలా, వాళ్ళని జీవితంలో నుంచి తుడిచేయాలా, వాళ్ళని మన జీవితంలో ఒక భాగం చేయాలా అని మన మనసు మనల్నే 100 ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది. వాటికి సమాధానం చెప్పలేము. అలా అని ఆ ప్రశ్నలని ప్రశ్నలుగాను వదిలేలేము. మరి దీనికి పరిష్కారం ఎప్పుడు దొరుకుతుంది? ఆ ప్రశ్నలకి ఏదో ఒకరోజు కాలమే సమాధానం చెప్తుంది. ఇంకా ఉంటాను. సీ యూ ఆల్, టేక్ కేర్. ఒకసారి మళ్ళీ విందాం. గుడ్ మార్నింగ్ ఆల్, హౌ ఆర్ యూ? ఐ హోప్ యూ ఆల్ ఆర్ వెరీ గుడ్. మన జీవితంలో ఎదుర్కోబోయే ఒక ముఖ్యమైన విషయం గురించి ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను. ఒక్కోసారి మనం ఎవరికి దూరం అవుదామని అనుకుంటామో వాళ్ళకే దగ్గర అవుతాం. ఇంకోసారి ఎవరికి చేరువ అవుదామని అనుకుంటామో వాళ్ళంటేనే చిరాకు పడుతూ ఉంటాము.